నమస్కారం, నా పేరు అలిశెట్టి సంగ్రామ్. నేను మా నాన్న అలిశెట్టి ప్రభాకర్ పెద్ద కొడుకుని. ఇప్పుడు మా నాన్న కొన్ని కవితలు చదివి వినిపిస్తాను మీకు. ఇక్కడ మరణ నా చివరి చిరునామ కాదు, సమరమే నా అంతిమ చిరునామా అని ఇది ఉంది కదా ఈ కవిత. ఫస్ట్ ఈ కవితతో స్టార్ట్ చేస్తాను. మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు, నిర్విరామంగా నిత్య నూతనంగా కాలం అంచిన చిగురించే నెత్తుటి ఊహను నేను, కలల ఊపిరితలం మీద కదలాడే కాంతి పుంజం నేను, కన్నీళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను, అగ్నిపద్యం నేను, దగ్ధగీతం నేను, అక్షరక్షిపం నేను, ఆయుధాలుగా రూపాంతరం చెంది ఆకలి నేపథ్యం నేను, అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను, అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరలోంచి పరివ్యాప్తం అవుతున్న పోరాట పరిమళం నేను, సృష్టించిన పల్లె నుంచి, శిథిలమైన బతుకు నుంచి, శూలమైన చూపు నుంచి, పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, మందు పాతర నేను, లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలు నేను, సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని నేల కూల్చే సైనికుల సారథ్యం నేను, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరని సత్యం నేను, హింసకు ప్రతిహింసం నేను, హిట్లర్లు హరినే కష్ట ధ్వంసం నేను, ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం అణ్వస్త్రం, శత్రువే నా కాసతూలి. ఇంకొక కవిత దహన సంస్కారం అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోయమ్స్. దహన సంస్కారం. ఇక్కడి ప్రతిరోజు రాత్రి ఇళ్లన్నీ దగ్గర దగ్గరగా తీర్చబడ్డ శవపేటికలు, నగరమంతా భయంకర శ్మశానం, వరుసగా రోడ్ల మృతకలేవరాలు కానుకొని నిశ్శబ్దంగా విలపించే ఎలక్ట్రిక్ స్తంభాల ఉనికి తప్ప, చిట్లిపోతున్న అస్థిపంజరాల రాశి మీద నిట్ట నిలువున పెరిగే అంతస్తుల దయ్యాలు, కిటికీల కళ్ళు చిట్లించి చీకట్లో నాగరికత నరాలు బిగిసి పరస్త్రీ నగ్నత్వం కోసం అర్రులు చాచే దోపిడీ క్లబ్ల ధనుర్వాతం ముదర్చం తప్ప, నైతిక విలువలను తరించిన రాత్రి నగరంలో ఇంకా ఏం మిగిలిందని అందుకే అర్థిస్తున్నా అడవుల కడుపులో రగిలే ఒక అర్చిచ్చు ఒక్కసారి నగరం పొలిమేరులకి రా, దయచేసి దహన సంస్కారం చేసి మహిళల గురించి, వేషల గురించి చాలా కవితలు రాశాడు. వేష కవిత అందరికి తెలిసిందే. వేష కవిత కాకుండా కొన్ని కవితలు రిలేటెడ్ గా మహిళల గురించి కొన్ని చెప్పుకుంటున్నాను. నాగరికత సౌదం నువ్వే, ధరాతలమంతా నువ్వే, ధారాపాతంగా తులసి చీకట్లు వణికే దీపపు సెమ్మా నువ్వే, ప్రపంచమంచుల వరకు ప్రవహించే చైతన్యం నువ్వే, ప్రకటనల గాలి వీచినప్పుడల్లా రాలిపడే నాజూకి పూలరమ్మా నువ్వే, అగ్ని నువ్వే, నగ్నత్వం పునాదులపై నాగరికత సౌదం నువ్వే, అగ్ని సముద్రం నిశ్శబ్దపు తంత్రులను మించి దొర్లిపడిన ఆర్తనాదంలా, గాయాల పేజీలు పురివిప్పిన నెమలి పింఛన్లా, కన్నీళ్ల నిచ్చెనతో కర్కశాబాదాల్ని మోస్తున్న కఠోర తపస్సులా, శకలాలుగా మిగిలిన రాత్రులపై శవాసనం వేసి విషాదభరిత చిత్రంలా, ఆమె అగ్ని సముద్రం మీదే అందాల పడవ. వర్గతత్వం మెతుకు లేరుకోవటం మీది, మీ కడుపు నిండకుండా చూసే బాధ్యత మాది, మెడలు మంచి శ్రమించటం మీ కర్మం, మీ వెనుక మేడల్లా నిలబడి పర్యవేక్షించటం మా కర్తవ్యం, మీరు పునాదుల్ని తవ్వుతూనే ఉండండి, మిమ్మల్ని కూర్చిపెట్టి పూచి ఆక్టోపస్ నువ్వు వంగి వంగి దన్నం పెడుతున్నంతసేపు ఆ దన్నమే వానికి పునాది, ఛాతీ నిలబడ్డాన్ని నువ్వు చెమటోడ్చినంత కాలం వాడిని పచ్చదనాన్ని చేస్తూనే ఉంటాను, ఇదిగోదరా నా రక్త మాంసాలే నీకు పెట్టుబడిగా సమర్పిస్తున్నానంటే అధికోరా నీ లాభం, మయముఖల్లో మిగిల్చానని పెత్తందారి నిజం, అంతస్తు ఐశ్వర్యం శ్రామికుడి భిక్షం నా దృష్టిలో ధనమదాంధుడి అడుగు తినేవాడు, రాజకీయం ఒక నత్త ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవరిని వంచిన ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిన తోటి జంతువుల్ని సంహరించిన ఈ కట్టుకథ విని గొర్రెలు ఇంకా గొర్రెలు ఊపుతూనే ఉన్నాయి.
కళాపోషణ 99 మంది 99 మంది చర్మాన్ని ఒలిచి 100వ వాడొక్కడే పరుచుకునే తివాసి ఈ దేశంలో కళాపోషణ. వేష తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకడికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో యాశిస్. ఈ తరం క్రీస్తు బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకు సిలువేసి మేకులు దిగేసి వదిలేస్తే ఈ విద్యా వ్యాపార వ్యవస్థలో నెత్తురోడుతూ ఇంకెందరు నిరుద్యోగిస్తులో ఉనికి అలా సమాధిలా అంగుళం మీర కన్నా కదలకుండా పడుంటే ఎలా? కొన్నాళ్ళు పోతే నీ మీద నానాగడ్డి మొలిచి ఈ ఉనికి నీకు తెలిసి చావా. పగ సాక్ష్యాల్ని పాతేసుకున్న కళ్ళు కుళ్ళిపోని మురిగిపోని, నాకు అవసరం లేదు నిజం చెప్పటానికి. తడిలేని నాలుకలు మూసిన నోళ్ళ చీకటి గుహల్లోనే పడుండి గొంతెండి చావని, చేతులుండి అటు ఇటు పీనుగుల్లా వేలాడితే వాటిని శాంతం నరికయ్యడమే ధర్మం. గాయం ఎర్రెర్రని గాయాన్ని గాయంగా మాత్రమే పరిగణించేందుకు వీలు లేదు. అదొక ప్రమాద సూచిక, ప్రారంభ సంచిక. రిక్షాయాసం ఎముకలా వీడు లోడికిచ్చేసాడ మాంసాన్ని, ఏనుగులా వాడు ఎందుకు పుట్టాడే భూమి మీద. వీడేమో ఈడుస్తూ ఏడుస్తూ, వాడు పొట్టబరవైనందుకు ఒగరుస్తూ. ఒక ఎముకే మాంసం ముద్దను మోస్తున్నంత వింత. పోరాటం పురుషాహంకార సముద్రం మధ్యన చిక్కి తల్లడిల్లితే ఒక రమణీయ ద్వీపం. వరకట్న దురాచార అంధకారంతో పోరేందుకు సమాయత్తమైన చిరుదీపం. నమస్తే. ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు జరుగుతుంది. ఇక్కడ మా నాన్న అలిశెట్టి ప్రభాకర్ వేదిక అని ఇట్లా స్థాపించినందుకు చాలా సంతోషం అండి. రకరకాల పుస్తకాలు, గొప్ప గొప్ప కవులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో అందరూ వచ్చి రీచ్ చేయాలి కాదు తప్పకుండా. హైదరాబాదే కాకుండా తెలుగు తెలిసిన ప్రజలందరూ అక్కడికి వచ్చి రీచ్ చేయాలని కోరుతూ, బుక్స్ కొత్త కొత్త బుక్స్ పెద్ద శ్రీశ్రీ గారు లాంటి గొప్ప కవులు కానీ, సినారాయణ రెడ్డి గారు లాంటి గొప్ప కవులు, ఇంకా చాలా చాలా గొప్ప కవులు అందరి బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. సో యూటిలైజ్ చేసుకుంటే అందరూ తెలుగు తెలిసిన వాళ్ళందరూ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా వచ్చి విచ్చేసి యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.